జూలై 8వ తారీఖు తెలుగు నేలపైన పుట్టిన ఒక మహానుభావుడు ప్రతి ఒక్కరూ ఇప్పుడు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో గుర్తుపెట్టుకునే ఒక మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో నాకు చాలా దగ్గర అనుబంధం ఉంది నేను యువజన కాంగ్రెస్ లో పని చేస్తున్న రోజుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు యువజన కాంగ్రెస్ అనేటటువంటి అనుబంధ విభాగంతో 17 ప్రోగ్రామ్స్ చేశారు దేశం మొత్తం మీద ఈ ముఖ్యమంత్రి కూడా యూత్ కాంగ్రెస్ తో ఇన్ని ప్రోగ్రామ్స్ చేసిన చరిత్ర ఎక్కడ లేదు అంటే యువతని అంత ఎక్కువగా ప్రోత్సహించేవారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నా అదృష్టం ఆయన సమయంలో నేను యువజన కాంగ్రెస్ లో పని చేయడం నేను చాలా క్లోజ్ అసోసియేట్ గా ఉండేవాడిని ప్రతి కార్యక్రమాలను పాల్గొంచుకుంటూ ఉండేవాడిని గాంధీ భవన్ అదే విధంగా ఏ కార్యక్రమం జరిగినా కూడా దాంట్లో యాక్టివ్ గా పని చేసేవాడిని రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు కలిసినా కూడా ఆయన ఒక ప్రేమతో ఆ నవ్వు ఆ పలకరింపు చెరగని చిరునవ్వు ఆ మొహంలో ఉండేది ఆయన నడుస్తుంటే ఒక టీవీ అద్భుతంగా తెలుగు రైతు రైతు బిడ్డ ఒక రైతు నడిచొస్తున్నట్టుగా మన మన ఆత్మీయులు నడిచొస్తున్నట్టుగా ఆ పంచకట్టుగానేవండి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ లో కట్టుబొట్టు ఎట్లా ఉంటుందా అనే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆ పంచకట్టు చూసి చాలా ఆనందపడేవారు అందరూ కూడా పాలమంటే ఎట్లా ఉండాలి రైతులకు ఆ విధంగా చేశారు విద్యార్థులకు ఆ విధంగా చేశారు రైతులకి ఉచిత విద్యుత్ కానివ్వండి రుణమాఫీ కానివ్వండి చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో చూపించారు పాలన అంటే ఎట్లా ఉండాలి రైతులు